9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘానికి తనవంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాబా సత్యనారాయణ, పెంటయ్య గుప్తా, ఏలూరి రవీందర్, ఆ సంగమేశ్వర గుప్తా, కొత్త శ్రీనివాస్, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ శంకరయ్య, కల్వా సుజాత, ఆర్యవైశ్య మహిళా విభాగం నాయకురాలు కల్వా సుజాత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సత్యమండి చూడండి, అందరు చూడండి మేడం, మీరు చూడాలి అందరు చూడాలి సార్, అందరు చూడాలి సైడ్ చూడి అట్లే ఉండండి. కొత్త మన ఆర్యవైశ్య కార్యవర్గానికి మన నా ముందు ఉన్నటువంటి మహిళా సోదరులకు, నా ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మనకు తెలుసు, మరి ఎన్నో ఏళ్ళ నుంచి మరి ఆర్యవైశ్య కార్పొరేషన్ కి మరి చైర్మన్ అడుగుతా ఉన్నాం. కానీ గత ప్రభుత్వం ఇవ్వండి, మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినారంటే మరి కొత్తగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి కొత్తగా చైర్మన్ మరి ఇచ్చినందుకు మనందరూ కూడా మరి మన వైశ్యులకు అండగా ఉన్నందుకు మరి పేరు పేరున మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి ముఖ్యమంత్రి గారిని, మరి అదే విధంగా అందరి మంత్రులను కూడా మరి పేరు పేరున మరి వైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే విధంగా ఇదే కాదు, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మరి రాత్రి పగలు తేడా కూడా మరి మీకు అందుబాటులో ఉంటాయని చెప్పి మరి మీ అందరు కూడా మరి ఇంకొకసారి మాటిస్తూ మరి నేను మాటలు ఎక్కువ చెప్ప మీకు తెలుసు, ఏదన్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపే విధంగా పని చేసి మరి మీ అందరు కూడా చూపిస్తామని చెప్పి మరి ఇంకొకసారి మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి.